हैदराबाद में शी टीम पुलिस ने अपनी तीसरी वर्षगांठ मनाई गई है, जिसमें गृह मंत्री श्री नैनी नरसिम्हा रेड्डी प्रमुख अतिथि के रूप में उपस्थित थे। हैदराबाद के CPM महेंद्र रेड्डी, IPS सिनेमा अभिनेत्री, वरिष्ठ पुलिस अधिकारी और कॉलेज के छात्र छात्राओं ने भाग लिया। ये कार्यक्रम RTC कला भवन में आयोजित किया गया था। इस मौके पर हैदराबाद के CPM महेंद्र रेड्डी ने हैदराबाद पुलिस द्वारा चलाए जा रहे विभिन्न कार्यक्रमों के बारे में बड़ी सरलता के साथ बताया। आइए सुनते हैं उन्होंने क्या कहा। गुड आफ्टरनून एवरीवन। तेलंगाणा राष्ट्र आविर्भाव तरह मन गौरव मुख्यमंत्री गारु, गौरव होमशाख मंत्रुलु, तेलंगाणा राष्ट्र प्रभुत्वमु अन्नी शाखलतो समन्वय चेसी मन जनाभालो 50% उन्नटुवंटि महिलल यొక్క భద్రత కొరకు మనం పెద్ద పీట వేయాలి అని చెప్పేసి ప్రభుత్వం ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసి దాంట్లో భాగంగా అనేక చర్యలు తీసుకున్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి విజన్ ప్రకారము మనం హైదరాబాద్లో 3 సంవత్సరాల క్రితము 100 షీ టీమ్స్ ని మనం లాంచ్ చేయడం జరిగింది। అయితే మహిళలు ఏ సమాజం అయితే మహిళలకు భద్రత ఇస్తుందో ఆ సమాజం పురోగతి చెందుతుంది। ఏ సమాజంలోనైతే మహిళల అభివృద్ధి కొరకు వారి యొక్క సర్వతోముఖాభివృద్ధి కొరకు వారికి బయటికి వెళ్లి చదువుకోవడానికి వర్క్ చేయడానికి దైనందిన కార్యక్రమాలు టేక్ అప్ చేయడానికి ఎక్కడైతే ఎప్పుడైతే ఫ్రీడమ్ ఉంటుందో ఆ సమాజము అభివృద్ధి చెందుతుంది, ముందుకు వెళ్తుంది। అయితే తెలంగాణ రాష్ట్రము మొత్తం భారతదేశంలోనే మహిళల యొక్క రక్షణలో ముందుండాలి అని చెప్పేసి ఈ షీ టీమ్స్ ని మనం లాంచ్ చేయడం, గత 3 ఏళ్లుగా ఎన్నో కార్యక్రమాలను టేక్ అప్ చేసి హైదరాబాద్ సిటీలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రమంతా కూడా ఈ షీ టీమ్స్ ని విస్తరింపజేసి ఈ రోజు మహిళల భద్రత కొరకు షీ టీమ్స్ భరోసా ఒక ముఖ్యమైనటువంటి భూమికని పోషిస్తున్నాయి అంటే దాంట్లో అతిశయోక్తి లేదు। హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రతి మహిళ షీ టీమ్స్ గురించి ఈ రోజు తెలుసుకునే అవేర్ అయి ఉన్నది అంటే షీ టీమ్స్ వాళ్ళు చేస్తున్నటువంటి ఒక ఇంపాక్ట్, వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాల యొక్క ఇంపాక్ట్, వాళ్ళు తీసుకున్నటువంటి చర్యలు, వాళ్ళ రెస్పాన్స్ సిస్టము, ప్రజలల్లో ఆ నమ్మకాన్ని మనం ఈరోజు తీసుకొని రాగలిగాం। ఒక సర్వే చేస్తే దాదాపుగా 90% కంటే ఎక్కువ మంది ప్రజలు ఈరోజు హైదరాబాద్ సిటీలో షీ టీమ్స్ గురించి మాకు తెలుసు, అవి ఎలా పనిచేస్తాయో కూడా తెలుసు అని చెప్పినప్పుడు అది మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది। అయితే ఈ షీ టీమ్స్ ఎలా పనిచేస్తాయి, వాటి యొక్క రిజల్ట్స్ ఏంటి అని మనము ఈ 3 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా మనం చూసినట్లయితే షీ టీమ్స్ యొక్క గొప్పతనం అవి ప్రజల్లోనే ఉంటాయి। వాళ్ళు సెపరేట్గా యూనిఫామ్ వేసుకోరు, అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో కలిసిపోతారు, ఇన్కాగ్నిటో, వాళ్ళ దగ్గర టెక్నాలజీ ఉంటుంది। ఎప్పుడైనా ఎవరైనా మహిళలను వేధిస్తున్నారంటే ఆటోమేటిక్గా ఆ ఏరియాలో వాళ్ళు ఉండడం జరుగుతుంది। వాళ్ళకి ఎవిడెన్స్ బేస్డ్గా కెమెరాతో, సీక్రెట్ కెమెరాతో ఈ పోకిరీల చేష్టలన్నీ కూడా రికార్డ్ చేసి అప్పుడే వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది। గతంలో ఇలాంటి టీమ్స్ పెట్టినప్పుడు మనం వాళ్ళు పట్టుకున్నప్పుడు పోకిరీలంతా మేమేం చేయలేదు, చాలా అమాయకులం అని చెప్పేవాళ్ళు। ఈరోజు మనం ఈ కెమెరాస్ ద్వారా, టెక్నాలజీ ద్వారా దాన్ని రికార్డ్ చేసిన తర్వాతనే వాళ్ళని మనం పట్టుకోవడం ద్వారా వాళ్ళకు వెంటనే ఈ ఎవిడెన్స్ చూపించినప్పుడు వాళ్ళ యొక్క తప్పును ఒప్పుకోక తప్పడం లేదు। ఇదే విధంగా వాళ్ళ పేరెంట్స్ని పిలిచినప్పుడు, తల్లిదండ్రుల్ని కౌన్సిలింగ్ పిలిచినప్పుడు వాళ్ళందరూ కూడా మా పిల్లలు చాలా మంచివాళ్ళు సార్ అని చెప్తారు, కానీ వాళ్ళ తల్లిదండ్రులకి మనం ఈ కెమెరాలో రికార్డ్ చేసింది వాళ్ళకి చూపించగానే అరే మా వాడు ఇలా మారిపోయాడా, మీరు ఏ శిక్ష అంటే ఆ శిక్ష వేయండి సార్ అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రుల్లోనే అంత మార్పు వెంటనే వస్తుంది। అంటే ఈరోజు షీ టీమ్స్ యొక్క క్రిటికల్ సక్సెస్ ఫ్యాక్టర్ ఏంటంటే ఎవిడెన్స్ బేస్డ్ ఆపరేషన్స్, కంప్లీట్గా ఇన్కాగ్నిటో ప్రజల మధ్యలో ఉండి షీ టీమ్స్ ఎవరో గుర్తుపట్టకుండా మనం ఈరోజు ఆపరేట్ చేయడం ద్వారా ప్రతి ఏరియాలో, ప్రతి గల్లీలో, ప్రతి కాలనీలో ఎక్కడ హెరాస్మెంట్ ఉంటే అక్కడ షీ టీమ్స్ ఉంటాయి అనేటటువంటి ఒక నమ్మకాన్ని ఈరోజు
మనం ప్రజలలో తీసుకొని రాగలిగాం. ఇదే కాదు, ఈ షీ టీమ్స్ యొక్క ఇంపాక్ట్ మనం చూస్తే అన్ని స్కూల్స్కి, అన్ని కాలేజెస్కి, అన్ని ఏరియాస్లో ఉన్నటువంటి కాలనీస్కి మన యొక్క అవుట్రీచ్ ప్రోగ్రామ్స్, మన టీమ్స్ వెళ్ళడం, అందరినీ కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేయడం, ప్రతి ఒక్కరిని కూడా ఈ షీ టీమ్స్ యొక్క కార్యక్రమాల్లో భాగస్వాములు చేయడం ద్వారా ప్రజలలో విస్తృతమైనటువంటి ప్రచారం చేసి వాళ్ళలో అవేర్నెస్ తీసుకొచ్చి ఎప్పుడైనా ఏదైనా సమస్య ఉంటే ప్రతి మహిళ, పిల్లలైనా పెద్దలైనా షీ టీమ్స్ని ఎలా యాక్సెస్ చేయాలి, డయల్ 100 ద్వారా కానీ, ఆకై ద్వారా కానీ, షీ టీమ్ వాట్సాప్ కమ్యూనికేషన్ ద్వారా కానీ, మెయిల్ ద్వారా కానీ, వెబ్సైట్ ద్వారా కానీ, ఫేస్బుక్ ద్వారా కానీ, ట్విట్టర్ ద్వారా కానీ, అనేక రకాలైనటువంటి ఈ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఈరోజు షీ టీమ్స్ని యాక్సెస్ చేయడానికి మనం ఒక మంచి ఫెసిలిటీ క్రియేట్ చేయడం ద్వారా ప్రతి మహిళ తన ఏదైనా సమస్యలో ఉన్నప్పుడు ఎవరైనా వేధిస్తున్నారంటే వెంటనే షీ టీమ్స్ని ఈరోజు యాక్సెస్ చేయగలుగుతున్నారు. అంటే మనకి ఆపదలో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఏ సమయంలోనైనా 24/7 షీ టీమ్స్ మా చెంత ఉంటుంది అనేటటువంటి ఒక నమ్మకాన్ని ఈరోజు ఇవ్వడం ద్వారా ప్రజలలో షీ టీమ్స్ పైన ఆ కాన్ఫిడెన్స్ అనేది పెరిగింది. వీళ్ళ యొక్క హెల్ప్ తీసుకోవాలి అని చెప్పి అందరూ కూడా ముందుకు వస్తున్నారు. మనం చూస్తే మన పిల్లలు, మన అమ్మాయిలు అక్కడ విదేశాల్లో ఎవరు లేకపోయినా, తన మన అనేవాళ్ళు లేకపోయినా ఒంటరిగా అక్కడికి వెళ్ళి అక్కడ యూనివర్సిటీస్లో చదువుకొని అక్కడే ఉద్యోగాలు చేస్తూ ఒంటరిగా ఉంటూ జీవించగలుగుతున్నారంటే, అట్లా మన పిల్లల్ని మనం పేరెంట్స్గా మనం పంపించగలుగుతున్నామంటే దానికి కారణం అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు, అక్కడ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ మన పిల్లలందరికీ కూడా 24/7 ఫెయిల్ ప్రూఫ్ సెక్యూరిటీ అష్యూరెన్స్ సిస్టమ్ని ఈరోజు ఇవ్వగలుగుతున్నారు. కాబట్టే మనము అమెరికా కావచ్చు, యూకే కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, న్యూజిలాండ్ కావచ్చు, ఇంకా యూరోపియన్ కంట్రీస్ ఏవైనా కావచ్చు, వాళ్ళన్నిటి కూడా మన పిల్లల్ని ఎందుకు పంపించగలుగుతున్నాం అనేది మీరు అందరూ కూడా ఆలోచించండి. అలాంటి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ స్టాండర్డ్స్ మన తెలంగాణలో ప్రతి చోట, హైదరాబాద్లో ప్రతి చోట ఉండాలి అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అనేక రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగానే మనం షీ టీమ్స్ 3 ఏళ్ల క్రితం లాంచ్ చేశాం. షీ టీమ్స్ లాంచ్ చేసినప్పుడు స్వాతి లక్రా గారు ఈ షీ టీమ్స్కి సారథ్యం తీసుకొని ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా 3 సంవత్సరాలు కంటిన్యూస్గా తను, వాళ్ళ టీం మెంబర్స్, ఇటు డీసీపీ డీడీ అవినాష్